పిడుగురాళ్ల పట్టణంలో గురజాల శాసనసభ్యులు ఎర్రపెత్తినేని శ్రీనివాసరావు చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఆకర్షితులై పట్టణంలోని లెనిన్ నగర్, మారుతినగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 70 ఎస్సీ కుటుంబాలు ఎమ్మెల్యే శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు 70 ఎస్సీ కుటుంబాల వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రపెత్తినేని మాట్లాడుతూ, ఒకప్పుడు నడిచేందుకు వీలు లేకుండా గుంతలమయంగా ఉన్న లెనిన్ నగర్, మారుతినగర్ ప్రాంతాలు నేడు సిమెంట్ రోడ్లతో కలకళలాడుతున్నాయన్నారు. లెనిన్ నగర్ ప్రాంతం అభివృద్ది ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు ఆకర్షితులమై తాము టీడీపీలకు చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భవనాసి ఎల్లారావు, వైస్ చైర్మన్ అద్దంకి బాబు, కౌన్సిలర్లు పణితి రవి, చిలుక చిన్న, బత్తుల శ్రేణు, వేముల సాంబ, పార్టీ నాయకులు మస్తన్వలి, వల్లెపు రామకృష్ణ, తురక వీరాస్వామి, ఎల్వీఆర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అనేక చర్చిలకి, మసీదులకి, ఆ ఈద్గాలకి అన్నిటికీ చేస్తున్నటువంటి సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని వారందరూ కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వం కింద పనిచేయడం కోసం ఈరోజు దాదాపు 65 కుటుంబాలు లెనిన్ నగర్కు చెందినటువంటి ఓన్లీ ఒకే కులం ఎస్సీలకు సంబంధించినటువంటి సాధిక కులస్తులు ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరినీ కూడా గ్రామంతో ఆహ్వానిస్తున్నాం. వారందరూ వచ్చి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళు తాళ్ళూరు అంకారావు, తాళ్ళూరు కన్నకరావు, లంజపల్లి సుందర్రావు, పత్తిపాటి నాగేశ్వరరావు, పత్తిపాటి బద్రి, కొమ్ము ముత్తయ్య, కొమ్ము పౌలేశు, కొమ్ము గురవయ్య, కొమ్ము సంతోషు రాలేకపోయారు. ఈ కుర్రోళ్ళంతా వచ్చారు. వీళ్ళందరూ కూడా పార్టీకి పనిచేస్తామని 100% నీతిగా నియమంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. వారి గురించి మాట్లాడవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎర్రపెత్తినేని శ్రీనివాసరావు గారిని కోరుతాము. లెనిన్ నగర్ ప్రాంతాల్లో ఎస్సీ సోదరులందరూ కూడా, యువకులు వివిధ వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, మరి లెనిన్ నగర్ మీరు చూస్తే పార్టీ కూడా కట్టించుకోండి, లోన్స్ కానీ లేదా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమాలు కూడా మీరు ఉపయోగించుకోండి. ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, వచ్చేది కూడా మరలా తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. కొత్త రాజధాని మన పిల్లల పక్కనే అమరావతి మనం కట్టుకుంటా ఉన్నాం. రాజధాని డెవలప్ అవుతా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా, పెన్షన్లు కూడా 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్లు, ఈ మధ్య పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇచ్చాం పార్టీకి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనం పార్టీలకు సంబంధం లేకుండా పనులు చేస్తా ఉన్నాం. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు పార్టీలో చేరినందుకు, అందరు యువకులు పార్టీలో చేరినందుకు మీరు బాగా మన పార్టీ అభివృద్ధి కోసం మీరు పనిచేయండి. మీరు కూడా ఏం పనులు కావాలో మీరు చేయించుకోవచ్చుగా కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ పార్టీలకు ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటారు.